ఓం నమః నమ ఆదిత్యాయచ సోమాయ మంగళాజ బధాజ చ గురుశుక్రశరిచ రాహవే కేతవే నమ వారికి నవంబర్ మాసంలో గోచార రీత్యా ఉండేటువంటి శుభ అశుభ ఫలితాలని తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి వారికి నవంబర్ మాసములో గ్రహస్థితి యొక్క సంచారం ప్రభావం వలన అనారోగ్యమైనటువంటి సమస్యలు కొన్ని తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసములో చిన్న చిన్న సమస్యలే చాలా పెద్దగా మీకు కనబడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు ఈ మాసంలో ఏ పని చేసినా కూడా విఘ్నం తప్పదు అది నిర్విఘ్నముగా పూర్తవ్వకుండా మీకు చాలా చికాకునిస్తూ ఉంటుంది ప్రతి కార్యంలో కూడా ఏదో ఒక దెబ్బ తగులుతూనే ఉంటుంది తద్వారా కొంత అప్రశాంతతకు గురవుతారు కుంభరాశి వారికి ఈ మాసములో కొంత ప్రభావితమైనటువంటి మనుషులు కూడా కనబడుతూ ఉంటారు ఊరుకు ఊరికనే చికాకు పెడుతూ ఉండటము ఊరుకు ఊరికనే మాట మాట మంచిగా మాట్లాడుతున్నా సరే గొడవ కింద తీయటం కనిపిస్తూ ఉంటుంది కుంభరాశి వారు నవంబర్ మాసంలో చాలా సన్నిహితులతో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండటం అవశ్యం ఏదో మీకు తెలుసు మీరు పది మందికి చెప్పలేదు మీరేదో ఫ్రాడ్ చేస్తున్నారు అన్నట్టుగా మిమ్మల్ని చిత్రీకరిస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగముల్లో కూడా ఎంత చక్కగా మీరు పనిచేసినా సరే మీ ముందే ఏమీ చేయకుండా కూర్చున్నటువంటి సోంబేరిని పొగుడుతూ ఉంటారు అది మీకు ఇంకా బాధను వేస్తుంది అతను ఏమీ చేయలేదు కానీ వాడు ఒక చిన్న యాక్షన్ చేసినందుకు పొగిడారు నుంచి నేను శ్రమపడ్డాను నాకు ఏమాత్రము ప్రశంస లేకపోగా నన్ను తిట్టి వెళ్ళారే అని చెప్పి దుఃఖిస్తూ ఉంటారు బోటకమైనటువంటి మాటలు కూడా వినబడుతూ ఉంటాయి ఏది మీరు చేయకపోయినా సరే మీరే అన్నీ చేశారుగా చిత్రీకరిస్తూ ఉంటారు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మరొక్కసారి కూడా చెప్తున్నాము ఈ నెలలో చాలా ప్రమాదములు తెలిసి తెలియక మీద వచ్చి పడుతూ ఉంటాయి ఎన్నో మంచి పనులు అనుకుంటూ ఉంటారు మీ మనసు ఎంత నిష్కలమశముగా మీరు ఏ కార్యం అనుకున్నా సరే అది కల్మషముతోనే పూర్తవుతుంది ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఆ విధముగానే ఉంటాయి సకాలములో భోజనం చేయకపోవటం సకాలంలో నిద్రించలేకపోవటం ప్రశాంతత లేకపోవటం మనస్సుకు ఏదో తెలియనటువంటి దుఃఖము మోసము చేస్తున్నారు అనే చెప్పేటువంటి ఒక భావన ఇవన్నీ కూడా మీ చుట్టుముట్టు ఉంటాయి మీరు అన్నిటినీ కూడా త్యజించుకుని ముందుకు వెళ్ళాలి అంటే కనుక మీరు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేయటం తప్ప మరొక మార్గం లేదు శనిగ్రహానికి జపం చేయించినా లేకపోతే కుజగ్రహానికి జపం చేయించినా మీకు చాలా యోగ్యదాయకముగా ఉంటుంది ఈ నెలలో ఏదైనా ఒక క్షేత్ర దర్శనము కానీ లేకపోతే క్షేత్రము యొక్క చరిత్ర కానీ చదివినా మరింత గొప్ప ఫలితాలను ఇస్తుంది విద్యార్థులు కూడా వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది ఇంచుమించుగా ఎందుకంటే గ్రహములు ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారికి ఫలితాలను ఇస్తూ ఉంటాయి వృద్ధులు కూడా ఎంతో ఆరోగ్యముగా ఉండేటువంటి వృద్ధులు కూడా ఈ మాసంలో మగతగా అలా కూర్చునే ఉంటారు అజీర్ణమైనటువంటి రోగములు వస్తూ ఉంటాయి విద్యార్థులకి కూడా శిరస్సుకు సంబంధించినటువంటి రోగములు తరచుగా వస్తూ ఉంటాయి బద్ధకముగా ఉంటారు పరీక్షా సమయములు వచ్చినా లేకపోతే ఏదైనా లేకపోతే మీకు సంబంధించినటువంటి ఏదైనా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనటువంటి పని వచ్చినా సరే మీరు చాలా లేజీగా చేయాల్సి వస్తుంది బంధుమిత్రుల కలయిక కూడా అసంతృప్తిని మిగులుస్తుంది కుంభరాశి వారికి కొంత కష్టముగానే నడుస్తుంది ఎన్నది ఉన్నట్టుగా మనం చెప్పుకోవాలి తప్ప లేనిపోనివన్నీ మనం కల్పించి చెప్పుకుని ఏదో అయిపోతుంది అని మనం అనుకోకూడదు కానీ వీటన్నిటికన్నా మించి మనము మనము చేసుకునేటువంటి స్వకృత్యమైనటువంటి లాభములే మన రక్షిస్తాయి కాబట్టి మనము ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొనేటువంటి శక్తి ఉంటుంది ఎన్నో వినకూడని మాటలు వింటారు ఎన్నో చూడకూడని ప్రదేశాలను చూస్తూ ఉంటారు ఎంతోమంది కలవకూడనటువంటి వాళ్ళని కూడా బలవంతంగా కలుస్తూ ఉంటారు ఇటువంటి సమయం చాలా ఓపిక మనకి అవసరం అలా మనం ఓపికగా ఉన్నట్లయితే గనక మనకి ఆ పరమేశ్వరుడు మంచి రోజులని మరి కొన్ని రోజులలోనే ఇస్తాడు ఈ మాసాన్ని కష్టముగా ఉన్నప్పటికీ కూడా ఇష్టముతో అనుభవించండి తెలుసుకుని దానికి తగ్గట్టుగా ఏది వచ్చినా సరే ఆ మార్గాన్ని సులభంగా దాటివేయండి వాటికి వేరే మార్గములు ఉంటాయి అనేక జపతపములు హోమములు ఉంటాయి అవి చేయించుకోలేనటువంటి ఉన్నటువంటి వారు గృహమునందునే శని దశరథ కృత శని స్తోత్రాన్ని పఠనం చేయండి శివా స్తోత్రాన్ని పఠనం చేయండి అదేవిధముగా ఓం శివాయ అని చెప్పి ప్రతిరోజు కూడా ఉదయం మీరు ఎప్పుడు నిద్రలేస్తే అప్పుడు ప్రశాంతముగా కూర్చొని నూట ఎనిమిది సార్లు జపం చేయండి ఏ పని చేసే ముందైనా సరే ఆచి తూచి చేయండి వాహన ప్రయాణములు కూడా చాలా జాగ్రత్త అవసరం మీ తప్పు లేకపోయినా సరే పక్కన వాడు గుద్దేసి వెళ్ళిపోతాడు మనసుకి కొంత కలతగా ఉంటూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనేది మనం పక్కాగా మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా మాసంలో జరిగేటువంటి ఫలితములు ఇలా ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం అతి ముఖ్యముగా ఎవరిని కూడా దూషించకూడదు ఈ మాసంలో మీరు అలాంటి పనులు కూడా చేస్తారు మీకు తెలిసి తెలియకే చాలామందిని దూషించాల్సి వస్తుంది మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది మనకు తెలియదు కదా మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తాం గ్రహాలు మాట్లాడిస్తాయి ఆ కర్మని తర్వాత అనుభవిస్తాం తెలుసుకుని మనకి నచ్చకపోతే దాని గురించి మనం మాట్లాడటం అనవసరం మాట్లాడటం అనవసరం అనేటువంటి విషయం కూడా చెప్పకూడదు మౌనంగా వెళ్ళిపోవాలి మనసులో ఆలోచించకూడదు బుద్ధితో దాని గురించి చింతన చేయకూడదు అప్పుడే మీరు విజయాన్ని పొందుతారు మీరు ఈ మాసములో శివాలయానికి ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణము చేయండి ఉదయం కానీ సాయంకాలం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది క్షేత్రము ఏదో ఒక క్షేత్రం గురించి మీరు చదవండి తెలుసుకోండి మరింత గొప్ప ఫలితాలని ఇస్తాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆలోచనల్ని చేయండి ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకోండి గురువు అంటే ఎవరు ఏది సన్మార్గము ఏది అపసవ్య మార్గము అనేటువంటిది తెలుసుకోండి సవ్య మార్గములు అపసవ్య మార్గములు అనేకముంటాయి మనము చేసిన ప్రతిదీ కలిసి రావాలి అని అనుకుంటాము భ్రమ కాబట్టి కుంభరాశి వారు నవంబర్ మాసములో చాలా జాగ్రత్తగా ఈశ్వర ఆరాధన చేయాలి కుజుడికి శనికీ ఆరాధన చేసినా మంచి ఫలితమే ఇస్తుంది కానీ ఈశ్వరుడు వాటికి కూడా గురువు కాబట్టి ఈశ్వర ఆరాధన మరింత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది కుదిరితే శనివారం రోజు సాయంకాలం విష్ణు సహస్రనామం పారాయణం చేయండి వృద్ధులకి కానీ ఉద్యోగులస్తులకి కానీ ఉద్యోగం లేనటువంటి వారికి కానీ వివాహం కానటువంటి వారికి కానీ సంతానం లేనటువంటి వారికి కానీ ఎటువంటి వారికైనా సరే వ్యాపారవేత్తల దగ్గర నుంచి చిన్న వ్యాపారం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరమేశ్వరుడు మంచి మార్గాలను చూపిస్తాడు ఆరాధన చేయటము ద్వారా కాబట్టి నవంబర్ ఒకటో తారీఖు నుంచి ముప్పైయో తారీఖు కార్తీక పౌర్ణమి వరకు కూడా ఒక దీక్షలాగా పెట్టుకొని చెయ్యండి ఫలితాన్ని మీరు పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ శుభంకర్య నమ